వెచ్చలవిడిగా అనధికార లేఅవుట్లు పట్టించుకోని పంచాయతీ అధికారులు తుమ్మపాల బౌలవాడలోని అధికం అనకాపల్లి మండలంలో అనధికార లేఅవుట్లు పుట్టగుడుగుల్లా విస్తరిస్తున్నాయి పంటలు పండే పచ్చటి పొలాలను తక్కువ ధరలకే రైతుల నుండి కొనుగోలు చేసి ఆ భూముల్లో తో నింపి ఎటువంటి ల్యాండ్ కన్వర్షన్లు లేకుండా పంచాయతీ అప్రూవల్ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి సెంట్ల భూములను గజాల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ పంచాయతీ అధికారులు గ్రామ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది ముఖ్యంగా తుమ్మపాల బౌలవాడ గ్రామ పరిధిలో ఇష్టానుసారంగా లేఅవుట్లు వస్తున్న ఆయా కార్యదర్శులు పట్టించుకోవడం లేదు చిత్రమేమిటంటే తమ తమ పంచాయతీ పరిధిలో ఇప్పటి వరకు ఎటువంటి లేఅవుట్లు సంబంధించి అనుమతులు ఇవ్వలేదని చెప్పేది వాళ్లే కానీ కళ్ల ముందు లేఅవుట్లు విస్తరిస్తున్నా చూసి చూడనట్లు వదిలేస్తున్నది కూడా వాళ్లే అంటే ఏమని అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితులలో ఫిర్యాదుదారులు ఉన్నారు వ్యవసాయ అవసరాల కోసమని ఇరిగేషన్ కాలువలపై బ్రిడ్జ్ నిర్మాణాల కోసమని ఇరిగేషన్ శాఖ నుండి అనుమతులు పొంది యథేచ్ఛగా తమ లేఅవుట్లకు రహదారులు నిర్మిస్తున్న రియల్టర్లు ఎవరైనా అదేమిటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడడంతో వీటిపై సామాన్యులు ముందుకు రాని పరిస్థితి తుమ్మపాలకి చెందిన బడా రియల్టరు బొడ్డపాటి రామ్ కుమార్ దిబ్బపాలెం వెళ్లే మార్గమధ్యంలో వేస్తున్న లేఅవుట్లు చూస్తే కళ్ళు చెదరాల్సిందే అది లేఅవుట్లే అని తెలిసిన పంచాయతీ కార్యదర్శి చర్యలు తీసుకోవడం మానేసి తిరిగి ఫిర్యాదుదారులను భూ రికార్డులను లేఅవుట్లకు సంబంధించిన మ్యాప్లను ఇమ్మని కోరడం విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే అవన్నీ ఉండేది వాళ్ల దగ్గరే కదా ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు